ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్కి వచ్చేసి కొన్ని వర్డ్స్ వచ్చేసి ఇంగ్లీష్లో ఏ విధంగా అనేటువంటిది చెప్తాము. ఐ అంటే నేను, వెర్బ్ అనమాట, యాక్షన్ వర్డ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్షన్ వర్డ్స్ ఐ స్లీప్, నేను నిద్రపోతాను. ఐ స్కేట్, స్కేట్ చేస్తాను. ఐ స్విమ్, ఈత కొడతాను. ఐ ఈట్, నేను తింటాను. ఐ రన్, నేను పరిగెత్తాను. ఐ రీడ్, నేను చదువుతాను. ఐ పెయింట్, నేను పెయింట్ చేస్తాను. ఐ డ్యాన్స్, నేను డ్యాన్స్ చేస్తాను. ఐ సింగ్, నేను పాట పాడతాను. ఐ డ్రింక్, నేను తాగుతాను. ఐ ప్లే, నేను ఆడుకుంటాను. ఐ రైట్, నేను రాస్తాను. ఐ ప్రే, నేను ప్రేయర్ చేసుకుంటాను. ఐ హెల్ప్, నేను హెల్ప్ చేస్తాను. ఐ జంప్, నేను జంప్ చేయగలుగుతాను. ఇక్కడ మై అనేది ఇవ్వడం జరిగింది. మై అంటే నావి అని అర్థం అనమాట. నావి, అవన్నీ నావి అన్నప్పుడు చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తాము. ఐ లైక్ మై టాయ్స్, ఐ లైక్ మై బ్యాగ్, నాకు నా టాయ్స్ అంటే చాలా ఇష్టము. ఐ లైక్ మై బ్యాగ్, నాకు నా బ్యాగ్ అంటే చాలా ఇష్టము. ఐ లైక్ మై ఫ్రెండ్స్, నాకు మా ఫ్రెండ్స్ అంటే ఇష్టము. ఐ లైక్ మై క్యాట్, నాకు క్యాట్ అంటే చాలా ఇష్టము. ఐ లైక్ మై డాగ్, నాకు నా యొక్క డాగ్ అంటే ఇష్టము. ఐ లైక్ మై కార్, నాకు నా కార్ అంటే చాలా ఇష్టము, బొమ్మల కారు. ఐ లైక్ మై ఏరోప్లేన్, నా యొక్క ఏరోప్లేన్ అంటే చాలా ఇష్టము. ఐ లైక్ మై బుక్స్, నా యొక్క బుక్స్ అంటే చాలా ఇష్టము. ఐ లైక్ మై స్కూల్, నాకు మా స్కూల్ అంటే చాలా ఇష్టము. ఐ లైక్ మై టెడ్డీ, నా యొక్క టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టము. ఐ లైక్ మై క్యాప్, నా యొక్క క్యాప్ అంటే చాలా ఇష్టము. ఐ లైక్ మై యూనిఫామ్, నా యొక్క యూనిఫామ్ అంటే చాలా ఇష్టము. ఓకే, లైక్ అంటే ఇష్టము అనేటువంటిది ఉపయోగించినప్పుడు ఎలా చెప్తాము. ఐ లైక్ చాక్లెట్, నాకు చాక్లెట్ అంటే ఇష్టము. ఐ లైక్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ అంటే ఇష్టము. ఐ లైక్ ఫ్రూట్స్, నాకు ఫ్రూట్స్ అంటే ఇష్టము. ఐ లైక్ పిజ్జా, పిజ్జా అంటే ఇష్టము. ఐ లైక్ బర్గర్, నాకు బర్గర్ అంటే చాలా ఇష్టము. ఐ లైక్ ఎగ్స్, ఎగ్స్ అంటే చాలా ఇష్టము. ఐ లైక్ క్యారెట్స్, క్యారెట్స్ అంటే ఇష్టము. ఐ లైక్ కేక్, కేక్ అంటే ఇష్టము. ఐ లైక్ మ్యాంగోస్, మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము. ఐ లైక్ మిల్క్, మిల్క్ అంటే ఇష్టము. ఐ లైక్ శాండ్విజెస్, శాండ్విజెస్ అంటే ఇష్టము. ఐ లైక్ గ్రేప్స్, నాకు గ్రేప్స్ అంటే ఇష్టము. ఐ లైక్ చెర్రీస్, ఐ లైక్ కుకుంబర్, ఇవన్నీ నాకు చాలా ఇష్టము అని మనము ఇష్టము, లైక్ అంటే ఇష్టము, దానికి ఉపయోగించినప్పుడు ఏ విధంగా చెప్తామనేది చూసాము. టూ ఉపయోగించినప్పుడు ఏ విధంగా చెప్తామనేది యాక్షన్ వర్డ్స్లో ఎలా చెప్తామనేది చూద్దాము. ఐ కెన్ స్విమ్, ఐ లైక్ టు స్విమ్, నాకు స్విమ్ చేయడం అంటే చాలా ఇష్టము. చేయడం అంటే అని చెప్తాం కదా, అంటే అనేటువంటి ఉపయోగించినప్పుడు టూ అనేటువంటి ఉపయోగిస్తాము. ఐ కెన్ పెయింట్, నేను వచ్చేసి పెయింట్ చేస్తాను. ఐ లైక్ టు పెయింట్, నాకు పెయింట్ అంటే చేయడం అంటే చాలా ఇష్టం. ఐ కెన్ రన్, నేను పరిగెత్తాను. ఐ లైక్ టు రన్, నాకు పరిగెత్తడం అంటే చాలా ఇష్టము. ఐ కెన్ రీడ్, నేను చదువుతాను. ఐ లైక్ టు రీడ్, నేను బాగా రీడ్ చేయడం అంటే చాలా ఇష్టము.